హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ హరీష్, హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన బేబీ కేర్ అని చెప్పాను కదా, ఆరిష్ బర్త్డే. ఈరోజు మనం ఈ పెసలు ముందాలు పాయసం అనేది తయారు చేస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనము ముందుగా ఇవి గ్రీన్ పెసలు అన్నమాట. నేను కనిపిస్తున్నానా? ఇవి గ్రీన్ పెసలు. వీటిని వేయించి కొద్దిగా బాగా ఎర్ర దారులుగా వేయించి కొంచెం మిక్సీలో వేద్దాము. కొంచెం మిక్సీలో వేసి తర్వాత ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. అలాగే ఈ టెంకాయను కూడా కొట్టి ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీకి వేసి ఆ జ్యూసు, అంటే కొబ్బరి కోకోనట్ మిల్క్ అంటారు కదా, ఆ మిల్క్ కూడా తీసుకుంటాను. ఇది వచ్చి బెల్లము కొంచెం పొడి పొడిగా చేశాను, ఇది కూడా యూస్ చేసుకుందాం. పెట్టి ఇప్పుడు మనం పొయ్యంటిచ్చి పెట్టాను. వీటిని మనం ఎర్రదోర్లుగా వేయించేస్తున్నాం. ఇలాగా వీటిని ఇలా బాగా దోరగా వేయించేశాను. ఇది మూండాలు తెలుసు కదా, మూండాలు పెసలపప్పు, అంటే తొక్కు తీయకుండా ఉంటుంది కదా, పొట్టు తీయకుండా, అదనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీకి ఒక తిప్పు తిప్పేస్తాను, నానబెట్టి ఇంకా ఉడికిద్దాం. ఇప్పుడు మనం ఇది మిక్సీకి వేసి పౌడర్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా మిక్సీకి వేసేసాను. దీంట్లో గ్రీన్గా పొట్టింది కదా, అది జల్లు పెడితే పోద్దామో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా జల్లెడలోకి వేసేసి చూద్దాం. పోతుంది కానీ మన పిండి కూడా పోతుంది. ఏం కాదులే, మిక్స్ చేసేద్దామా, మిక్స్ చేసేద్దాం. దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు పోసి, ఏందో వచ్చింది మధ్యలో, దీన్ని ఇప్పుడు మనం నీళ్ళు పోసి కాసేపు నానిచ్చి కొంచెంసేపు నాన్నిచ్చి కుక్కర్లో పెట్టి ఉడకనిద్దాం. ఇది కడిగి వంచేస్తాను ఫ్రెండ్స్, ఈ చెత్త అంతా వెళ్ళిపోద్ది. కడిగేసి నీళ్లు వంచేసామనుకోండి, ఈ చెత్త అంతా వెళ్ళిపోయేలాగుంది. చేద్దాం అయినా. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నీట్గా కడిగేసాను. కడిగినప్పుడు చెత్త అంతా వెళ్ళిపోయింది, నీట్గా వెళ్ళిపోయింది. ఇంకా నీళ్ళు పోసి కొంచెంసేపు నానబెట్టేసి ఇంకా ఉడకబెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టెంకాయ కొట్టంగానే మనకి అలాగే ముక్కలు కట్ చేయకుండా మనకి ఎలా అయితే ఉందో అలాగే రావాలంటే మనం ఎడా చేస్తే సులువుగా వస్తుంది ఫ్రెండ్స్. టెంకాయ కొట్టంగానే ఇట్లాగా కొంచెంసేపు వేడి చేసామంటే చాకుతో తీయంగానే బాగా వచ్చేస్తుంది అన్నమాట. నేను మీకు తీసిన తర్వాత కూడా చూపిస్తాను. ఇగోండి రెండు ఉప్పులు, తీసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. కొంచెం సేపు అట్లా వేడైతే చాలు, మనకి తీయంగానే నీట్గా లేసొచ్చేస్తుంది.
ఇది రెండోది, రెండోది కూడా పెట్టాను. కొంచెం అంతే, ఇదిగో చూడండి ఇక్కడ ఈ చుట్టూ ఉండే చెమ్మ అనేది ఆరేదాకా వేడి చేస్తే చాలు. చూడండి అప్పుడే లేస్ వస్తుంది, అప్పుడే చూడండి లేస్ వస్తుంది. ఇంకోసేపు కాలిస్తే అసలు మనం చాకుతో కూడా ఇవాళ అదే వచ్చేస్తుంది. మళ్ళీ ఎందుకులే స్మెల్ వస్తుందని, నేను స్మెల్ ఏం రాదు, ఎక్కువ కాలినప్పుడు ఇంకా స్మోకింగ్ స్మెల్ కొంచెం వస్తుంది కదా, అందుకని ఇలా కొంచెం దానికి ఉండే చుట్టూ ఉండే చెమ్మ పోయేదాకా వేడి చేస్తే చాలు, నీట్గా వచ్చేస్తుంది. ఇలా చుట్టూ తిప్పుకొని కొంచెం దానికి ఉండే చెమ్మ అంతా పోయేదాకా చేస్తే చాలు. ఇప్పుడు నేను దాన్ని మీకు తీసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, కొంచెం చాకుతో తీస్తే తర్వాత ఈ తొక్కు అంతా కూడా సులువుగానే వచ్చేస్తుంది. తొక్కు తీసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. తొక్కు ఉండాలనుకున్నా అది మన ఇష్టం. చూడండి కొంచెం నీళ్ళల్లో కడిగేసి మనం ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా కాల్చడం వల్ల మనకి ఈ కొబ్బరి అనేది చాలా సులువుగా వస్తుంది. చాకు తిట్టు అన్నామంటే చాలా సులువుగా వచ్చేస్తుంది, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరి చాలా వరకు ఇట్లాగా రావడం కష్టము, మనం ఇలా కాల్చడం కాబట్టి వచ్చింది ఫ్రెండ్. ఓకే, ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అందుకోసమే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కొబ్బరి ఇలా నీట్గా సిప్ అంతా తీసేసాను, ఇంకా కడిగి ముక్కలు చేసి జ్యూస్ చేసి చూపిస్తాను. నీట్గా కడిగి ఇదండి మిక్సీకి వేస్తున్నాను. ఇది మనం మిల్క్ తీసుకుందాం, ఇంకా ఒకటి ఉంది దీన్ని కూడా కట్ చేస్తాను. కట్ చేసి మొత్తం మనం జ్యూస్ తీసేసుకుందాం. మనం ఇప్పుడు ఈ గసగసాలు తెలుసు కదా, ఈ గసగసాలు కూడా కొంచెం సన్న సిమ్లో కొద్దిగా వేయించి, సన్న సిమ్లో కొంచెం లైట్గా ఒకరవ పచ్చాసిన పోయేదాకా వేయించేసి, వేయించి ఈ కొబ్బరిలో వేసేసుకుందాం. ఇదంతా ఇప్పుడు మిక్సీకి వేద్దాం. నీళ్ళు వేసి మిక్సీలో రుబ్బాను, ఇంకొన్ని నీళ్ళు వేద్దాం చాలలేదు, వేసి బాగా మెత్తగా చేద్దాం. చూడండి ఇలా కొంచెం మెత్తగా వేసాను, ఎందుకంటే పలుకుల్లాగా ఉన్న మనం వచ్చి ముక్కలు ముక్కలు కట్ చేసిన తురుము వేసిన పిల్లలు తినట్లేదు అన్నమాట, ముఖ్యంగా మా చిన్నోడు ఆరేసి తినట్లేదు, అందుకోసం నేను ఇలా వేసాను. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో, కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇలా మెత్తగా వేసేసానమాట గసగసాలు కొబ్బరి వేసేసి ఇంకా మనం పాయసం ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు కాజు, ఇది వచ్చి ఎండుద్రాక్ష, ఇది బాదం పప్పులు అన్నమాట, వీటిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా కట్ చేసి వేస్తాను ఫ్రెండ్స్. ఈ జీడిపప్పును కూడా ఇలాగా వించేసి ఇట్లా విరిచేసి వేసుకుంటే, అంటే ఒకరికే కాకుండా మొత్తం పాయసంలో మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది, లేకపోతే కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు. ఇలాగా ముక్కలు చేయడం వల్ల మొత్తం పాయసంలో అందరికీ బాగా వస్తుంది అన్నమాట, అందుకని ఇలా మిక్స్ చేయాలి. ఇలా ఉంచేసుకోవాలి, అన్ని ఇలా నీట్గా ఉంచేసుకుంటే మనకి పాయసంలో మొత్తం మిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. మనం ఇప్పుడు పొయ్యి అంటించి వాణి పెడుతున్నాం. వాణి పెట్టుకొని నెయ్యి అనేది వేసుకొని నెయ్యి కాగిన తర్వాత కాజు బాదం ఇది ఎండుద్రాక్ష
దాన్ని ఇంకేమంటారు ఆ పేరు నాకు తెలీదు. ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత బాగా వేసిందో. ఇవి కూడా ఇంకా వేగిపోయాయి, ఇంకా ఆపేస్తాను. ఎందుకంటే ఈ నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువసేపు వేయించామనుకోండి ఇవి కూడా మాడిపోతాయి అనమాట. మనం ఇంకా దీన్ని పోయి ఆపేసాం అనుకోండి, ఆ వేడికి ఇవి వేగిపోతాయి. ఫ్రెండ్స్ మన పెసరపప్పు కూడా వేగిపోయింది చూడండి. మనం ముద్దు కొంత కొంచెం ఇక్కడ ఎంచుకోవచ్చు కావాలంటే, లేదు ఇలాగే ఉన్నాయని ఉంచుకోవచ్చు. ఇదేం లేదు, ఊరికి మెదిగిపోద్ది, బాగా మెత్తగా అయిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది కాలిపోతుంది. ఇది ఇలాగే ఉన్నా టేస్ట్ బాగా ఉంటుంది. ఈ నీళ్ళల్లో కొద్దిగా బెల్లము కాల్ కేజీ తీసుకొచ్చాము, కాల్ కేజీ పప్పు వేసాం కదా, కాల్ కేజీ బెల్లం. దీన్ని కొంచెం నీళ్లు వేసి వేడి చేసి కరగబెట్టేసాం అనుకోండి, వడగట్టేస్తే చెత్త గిత్తుంటే వచ్చేస్తుంది. చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు మనం దీంట్లో కాగబెట్టిన పాలు పోసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెల్లం జ్యూస్ కూడా దీంట్లో పోసేద్దాం. కాసి వడగట్టాను ఫ్రెండ్స్, ఈ బెల్లం జ్యూస్ అనేది కాసి వడగట్టాను. తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా కొబ్బరి, అది గసగసాలు, అది కూడా వేసేస్తున్నాను. బాగా మానికుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్, మాడితే మాడి వాసన వచ్చేస్తుంది, అందుకని మానికుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దంచుకున్నటువంటి యాలక్కాయలు వేసేస్తున్నాము, కొంచెం నల్లబెట్టింది. ఇది మాత్రం ఏమనకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడు మనం ఇంకొంచెం నెయ్యి వేసేసుకుంటే అయిపోద్ది. ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు 2 స్పూన్ల నెయ్యి కూడా వేశాను, ఎందుకంటే తొందరగా ఉడకదు కానీ. నేను ఈ పప్పుని కుక్కర్లో కూడా పెట్టలేదు ఫ్రెండ్స్,
ఈ బాండట్లోనే ఉడకబెట్టేసాను. ఎలాగూ బాండట్లో చేసేసాను కదా అని దాంట్లోనే చేస్తున్నా. ఫస్ట్ టైం బాండట్లో పాయసం చేస్తుంది నేనే అనుకుంటా. బాగా వీడియోకి కనిపిస్తుందనే ఉద్దేశంతో ఎలాగూ పప్పు దాంట్లో ఉడకబెట్టాను కదా అని దీంతో చేసేసాను అనమాట. వెరైటీగా బాండట్లో పాయసం చేసిన ఫస్ట్ అదే ఈ ఘనత అనేది. కొంచెం కాకనిస్తే అయిపోతుంది బాగా. ఆల్రెడీ ఉడికేటప్పుడు 2 స్పూన్లు వేసాను, జీడిపప్పు దాక్షాయ వేయించేటప్పుడు కూడా వేసాను నెయ్యి. ఇప్పుడు వేయకుండా ఉన్నంటే బాగుండేది, అంటే ఎక్కువ అవుతుందని. ఎక్కువైనా నెయ్యి మంచిదే, కొంచెం తగ్గించుకుంటే బాగుంది. మీకు అంత వద్దనుకుంటే కొంచెం తగ్గించేసుకోండి ఫ్రెండ్స్. ఇదే లిమిట్లో నీళ్లు వేసుకొని చేసుకోండి. ఇది ఆరేటప్పటికి ఇంకొంచెం చిక్కు పడుతుంది. ఇది మనం వేసేస్తున్నాం, మనం వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష. జీడిపప్పు ద్రాక్ష వేసేసాను. ఇంకేం లేదు, ఇంక మనం సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. బాగా కూడా తెల్లిపోయింది. కొంచెం తీపి సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని సాలకపోతే వేసుకోవచ్చు, మీ ఇష్టం. నాయితే సరిపోయింది, ఎక్కువ తీపి అనిపిస్తుంది. ఎక్కువ అంటే బాగా తినే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది, కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఏమో తెలియదు. కరెక్ట్గా ఉంది ఇప్పుడైతే. కొంతమంది తక్కువ తినే వాళ్ళకి ఏమో అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందని. ఈరోజు మా ఆరిష్ బర్త్డే సందర్భంగా మా ఆరిష్కి స్మాల్ గిఫ్ట్ ఈ పాయసం నేను చేశాను. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో మీరు చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా ఇండియా ఫుడ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. Thank you for watching. Bye bye. Hello. Hello. Yenu ella ready agiddara? Ha. Idu aitu amma bare kelidru. In salpa idde video agoytu. Tagon bara na anta ready agiddini. Ivaga inga stop maadibittu naavu tagondu hogana. ఇల్ల యాకే ఏం నేను వాయిస్ బరబారదా ఇదిలో? పర్వాగిల్ల, ఏం ఆగిల్ల బిడి. అమ్మ ఏనంత హేళద్రు, బేగ కర్కొని బాగుందిరా. ఆగోయ్తు బంద్య నోడి. ఏం కనిస్తుంది? కత్తలు కనిస్తాయా? కత్తలే.
ಸ್ವಲ್ಪ ಏನ್ ಮಾಡ್ಬೇಡ, ಸ್ವಲ್ಪ ಅಲ್ಲೋಗಿ ಬೆಲ್ಲಿಗೆ ಬರ್ತದೇನ ನೋಡೋಣ. ಈ ಕಡೆ ಬಾ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಬೆಡ್ ಪೈಕ್ ಹೋಗಿ ನೋಡೋಣ. ಒಂದು ಫೋಟೋ ಚೆನ್ನಾಗಿ ತಗೊಂಡ್ಬೇಕಂತ. ಅದು ಸಾಂಬಾರ್ ತರ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಇವಾಗ. ಈ ತರ ಒಂದು ಫೋಟೋ ತಗೋಣ. హాయ్ ఫ్రెండ్స్, పాయసం తయారు చేసి తీసుకొని వచ్చేసాను. నేను తిని చూపించలేదు, ఎందుకంటే మా ఆరేష్కి ఫస్ట్ తినిపించాలని నేను మీకు తిని చూపించలేదు. ఏమనుకోవద్దు, పాయసం అయితే రెడీ అయిపోయింది, ఇంకా అప్లోడ్ చేస్తాను. చూసి మా ఆరేష్ బాబుకి మీరందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి అబ్బా. ప్లీజ్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.